ఆలోచించాల. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వ వేధింపుల వల్ల మిస్బా, అబ్దుల్ సలాం ఇట్లా అనేక మంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వక్ఫ్ బోర్డు భూముల తరపున పోరాడినందుకు ఏకంగా నర్సరావుపేట నడి వీధిలో ఇబ్రాహీంని నరికి చంపేశారు ఈ వైకాపా నాయకులు. మైనార్టీ సోదరులందరూ ఆలోచించమంటున్నా, 2014లో బీజేపీ పొత్తుతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఏనాడైనా ఒక మైనార్టీ సోదరు పైన దాడి జరిగిందా అని అడుగుతున్నా. పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ తోహఫా ఇచ్చాం. పొత్తులో ఉన్నప్పుడే రంజాన్ మాసం వస్తే మసీదులకి రంగు వేసుకునే డబ్బులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులు కూడా సబ్సిడీలో పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే మా మైనార్టీ సోదరులు కూడా మీలోకే షామిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. వారంలో సిపిఎస్ రద్దన్నాడు, 200 వారాలైంది. ఇప్పుడు జిపిఎస్ అని తీసుకొచ్చి ఉద్యోగస్తుల్ని మోసం చేశాడు. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆలోచించమంటున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తాం. అదేవిధంగా అద్భుతమైన ఫిట్మెంట్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి సైకో జగన్. పోలీస్ సోదరులకి రావాల్సిన టీఏడిఏ సరెండర్లు జీపీఎఫ్ కూడా కా చేశాడు ఈ సైకో జగన్. అందుకే పోలీస్ సోదరులకి హామీ ఇస్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీ బకాయిలన్నీ కూడా తీర్చేది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే. ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని కాపాడింది. 2019 ఎన్నికల్లో ఈ సైకో జగన్ చెప్పే మాయ మాటలు నమ్మకుండా 4 ఎమ్మెల్యేల్ని గెలిపించడం జరిగింది. ఈరోజు ఇది లాస్ట్ మీటింగ్ ప్రకాశం జిల్లాలో. మళ్ళీ ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు నేను తెలుపుతున్నా, 2024 తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి నేనే చేస్తాను. 2019లో ఉమ్మడి ప్రకాశం జిల్లా 8 ఎమ్మెల్యేలు వైకాపాకి ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఒక పెద్దయినా అని చెప్పుకునే వ్యక్తి ఏకంగా వైకాపా పార్టీలోకి వెళ్ళాడు. ఈ నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు, మంత్రులుగా పదవులు అనుభవించిన వాళ్ళు కూడా వైకాపా పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చూడండి దర్శి, మీరు ఎవరు లేకపోయినా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కోసం నీరాజనాలు ఈరోజు పలుకుతాం జరిగింది. దిస్ ఇస్ తెలుగుదేశం పార్టీ. నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మళ్ళీ చెప్తున్నా నాయకులకి థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ దెబ్బకి అన్ని సీట్లు రేపు మేము గెలవబోతున్నాము. తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు వైకాపాలో, 2 ఎంపీలు ఉన్నారు, టిటిడి చైర్పర్సన్ ఉన్నారు. వాళ్ళందరిని అడుగుతున్నా, మీరు ప్రకాశం పీకిందేంటి పొడిచిందేంటి? సైకో జగన్ సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, ఆ ప్రాజెక్ట్ పూర్తయిందా? నడికుడి కాళహస్తి రైల్వే పనులు జరుగుతున్నాయా? లేదు.
బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం ఆనాడు భూసేకరణ చేశాం. దాంట్లో కనీసం ఒక్క పరిశ్రమన వీళ్ళు తీసుకొచ్చారా నేను అడుగుతున్నా. రాయల్టీలు, కరెంటు ఛార్జులు, పన్నులు విపరీతంగా పెంచి ఏకంగా గ్రనైట్ పరిశ్రమ మూసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈ సైకో జగన్. అంతేకాదు, దోనకొండ వద్ద ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసేదానికి తెలుగుదేశం పార్టీ ప్రణాళిక తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా అట్టకెక్కిచ్చాడు ఈ సైకో జగన్. ఇంకా గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినాయి, నీరంతా కారుకుపోయింది. ఆ ప్రాజెక్టు కూడా రిపేర్ చేయలేదు ఈ సైకో జగన్. ఇంకొక రెండు మూడు రోజుల్లో ఆ ప్రాజెక్ట్ కి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. 12,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ ఫ్యాక్టరీని ఆనాడు ప్రకాశం జిల్లాకి తీసుకొస్తే పక్క రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. ఇంకా వైకాపా నాయకులు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా, ఇది 8వ సారి మళ్ళీ ఛాలెంజ్ విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారులున్న 5 సంవత్సరాల్లో, అదే విధంగా మీరు అధికారులున్న 4 సంవత్సరాలు 3 నెలలు ఎవరు ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేశారో దానిపైన చర్చకి మీ లోకేష్ సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. గత 7 మీటింగ్లుగా అడిగా.